హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గర్ల్స్ అగెయిన్స్ట్ బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా వచ్చేసి క్లైమాక్స్ లో అడల్ట్ కంటెంట్ కొంచెం గట్టిగా ఉంటుంది. సో అది తప్ప సినిమా అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. ఇక డైరెక్ట్ గా ఈ సినిమా కథలోకి వెళ్లే ముందు, మీకు గనక ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫిలిం మేకింగ్ కోసం ఒక ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి ఫిలిమీ నవీను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక హోటల్ ఓపెన్ అవుతుంది. ఆ హోటల్ రూమ్ లో ఏంటంటే ఒక అమ్మాయి, అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పోలీస్ ఆఫీసర్ కళ్ళకి గంతలు కట్టేసి ఆ హ్యాండ్ కాఫ్ తీసి మంచానికి వేసేసి ఆ పోలీస్ దగ్గర ఉండే గన్ను తీసుకుని తనకే గురి పెడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే చదువుకుంటుంటుంది అనమాట. సో చదువుకున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చేసి సాయంత్రం సరదాగా పార్టీకి వెళ్దాం చెప్పి అనగలోనే తను తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే, సాయంత్రం నా బాయ్ ఫ్రెండ్ తో బయటకి వెళ్ళాలని చెప్పి అనగలోనే తన ఫ్రెండ్ ఏమంటుందంటే, అతను చూడటానికి నీకన్నా వయసులో పెద్దోళ్ళలో ఉంటాడు, కానీ నువ్వేమో చిన్న అమ్మాయిలా ఉంటావు, అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయిందని చెప్పి అనగలోనే, అలాంటిది ఏం లేదు, తను నాకన్నా కొంచెం పెద్దోడని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో బయటకి వెళ్దాం చెప్పి అనుకుంటున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తనకు కూతురు ఉందని, అంతేకాకుండా తనకు పెళ్లి తన భార్యతో విడిపోయినని చెప్పి నిజం హీరోయిన్ కి చెప్తాడు. సో దాంతో హీరోయిన్ కి ఎంతో కోపం వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కి నచ్చ చెప్దాం చెప్పేసి లోపలికి వస్తాడు, కానీ హీరోయిన్ తన మీద కోపడుతుంది. సో దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ గ్రోసరీస్ కోసం బయటకు వస్తే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఏంటంటే తన వైఫ్ ని తన కూతురుని వేసుకుని తిరుగుతూ ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి బాధ ఇంకా ఎక్కువైపోతుంది. అంతేకాకుండా తనని ఫాలో అవుతుంది, అసలు వీళ్ళు ఎక్కడ, తను ఎక్కడ ఉంటాడని చెప్పేసి. కట్ చేస్తే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ఇల్లు చూస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే ఒక బార్ కి వెళ్తుంది. సో హీరోయిన్ ఏంటంటే ఆ బార్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ బార్ లో ఉన్న కొంతమంది అబ్బాయిలు హీరోయిన్ తో మాట్లాడుతూ హీరోయిన్ ని ఇబ్బంది పెడుతూ, అంతేకాకుండా హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అయినా సరే హీరోయిన్ వాటన్నిటిని తట్టుకుని తరపని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇదే సమయంలో అదే బార్ లో ఇంకొక అమ్మాయి పనిచేస్తుంది అనమాట. సో ఆ అమ్మాయి ఏంటంటే చూడటానికి సైకోలా ఉంటుంది, అయినా సరే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి ఎంతో బాధ అనిపించేసి వాష్రూమ్ కి వెళ్దానని చెప్పేసి అక్కడికి వెళ్ళి మెట్ల మీద కూర్చొని ఎంతో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ సైకో అమ్మాయి ఏంటంటే హీరోయిన్ చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాధపడుతున్నా చెప్పి అనగలోనే, అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టారు కదా, అది నేను చూసాను చెప్పి అనగలోనే అవును అని చెప్తుంది. సో అప్పుడు ఆ సైకో అమ్మాయి ఏమంటుందంటే, నేను వాళ్ళందరినీ చంపానని చెప్పి అనగలోనే హీరోయిన్ నవ్వుతుంది అనమాట. ఎందుకంటే తనతో ఈ అమ్మాయి జోక్ చేస్తుందని చెప్పేసి నవ్వుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకున్న ప్రాసెస్ లో వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అప్పుడు ఆ సైకో అమ్మాయి ఏమంటుందంటే, సరే పక్కన నాకు తెలిసిన పబ్ అవుతుంది, అక్కడికి వెళ్దామని చెప్పి అనగలోనే హీరోయిన్ ఈ అమ్మాయి అక్కడికి వెళ్తారనమాట. హీరోయిన్ ఏంటంటే డిప్రెషన్ లో ఉండి బాగా మంత తాగేస్తుంది, అంతేకాకుండా ఆ సైకో అమ్మాయి కూడా తాగేస్తుంది. హీరోయిన్ ఏంటంటే అనుకోకుండా ఈ సైకో అమ్మాయి అనుకుని ఒక అబ్బాయికి ముద్దు పెడుతుంది. ఆ అబ్బాయి కూడా హీరోయిన్ మీద చేసి హీరోయిన్ తో పాటు డాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మత్తులో ఉండటం వల్ల తనతో డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత పబ్ అయిపోయిన తర్వాత అతనే ఉంటాడంటే హీరోయిన్ ని మా ఇంటికి రావచ్చు కదా అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ సైకో అమ్మాయి ఇద్దరు కలిసి ఆ కుర్రోడి ఇంటికి వెళ్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. సో అంతేకాకుండా వెళ్ళిన వెంటనే హీరోయిన్ వెంట మీద చేసి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ కూడా మత్తులో ఉంది కాబట్టి ప్రొసీడ్ అయిపోతుంది. సడన్ గా హీరోయిన్ కి తను చేస్తున్న తప్పు అని చెప్పి తెలిసి తాను నేను అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత తను ఎంతగానో బాధపడుతుంది. తను మందు తాగి ఇలా చేస్తానని బాధపడి అదే బాత్రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే బయట అతను ఏంటంటే డోర్ కొట్టి బయటకు రమ్మంటాడు. సో హీరోయిన్ కూడా బయటకు వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే అర్జెంట్ గా నన్ను మా ఇంట్లో దింపు, నాకు కొంచెం అనీజీగా ఉందని చెప్పి అనగలోనే సరే అని చెప్పేసి అతను కూడా ఏం చేస్తాడంటే ఒక టాక్సీ బుక్ చేసి హీరోయిన్ తో పాటు ఇంటికి వచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్తుంటే సరే నాకు ఫోన్ నెంబర్ రేపు ఫోన్ చేస్తా అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, దయచేసి నా మీద హోప్ పెట్టుకోవద్దని చెప్పి అనగలోనే అతను కోపం వచ్చేసి హీరోయిన్ నెట్టుకుంటూ లోపలికి వచ్చేసి అలాంటప్పుడు మరి నాకెందుకు ఆశలు రేపావు, అయినా నాతో పాటు నా రూమ్ కి ఎందుకు వచ్చావు, ఇక్కడ దాకా ఎందుకు రప్పించావు అని చెప్పేసి హీరోయిన్ కి ఇష్టం లేకుండా హీరోయిన్ ని మానభంగం చేసి హీరోయిన్ ని అక్కడే పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, అయినా సరే వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు, సరే అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. సో తాను కూడా ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడు. సో వెంటనే హీరోయిన్ డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత తను బయటకు వచ్చేసి నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి అంటే మా ఆవిడ చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పదా మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ ని మళ్ళీ హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. సో ఏమింది చెప్పు అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో బాధతో తను హక్ చేసుకుంటుంది. కానీ తానేమనుకుంటాడంటే దాన్ని వేరేలా అర్థం చేసుకుని హీరోయిన్ తో ఫిజికల్ గా అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ కోపం వచ్చేసి తనను నెట్టేస్తుంది. సో హీరోయిన్ కింద పడిపోతుంది అనమాట. అసలు ఏమైందో చెప్పని చెప్పేసి తనతో కోపంగా
అంటాడు. కానీ హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే అప్పుడు బార్లో తనకు ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయి గుర్తు వస్తుంది. సో వెంటనే తనకు ఫోన్ చేసిన తర్వాత తానే ఉంటుందంటే మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారనమాట. సో హీరోయిన్ ఏంటంటే లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. సో హీరోయిన్ ఫ్రెండ్ ఈఎంఐ ఏంటంటే బయట కూర్చొని అలా ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనని ఒక పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. సో తన కూడా పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి చూసి తనని టెంప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకుని లాడ్జికి వెళ్తుంది అనమాట. ఈ సినిమాలో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఇదనమాట. అలా వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ కళ్ళకి గంతలు కట్టేసి ఆ తర్వాత తన హ్యాండ్ కాఫ్ తీసుకుని తన చేతులకి వేసేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని నేను చంపేస్తానని చెప్పేసి అంటుంది. సో అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే దయచేసి నన్ను వదిలిపెట్టు, నాకు ఒక కుటుంబం ఉంది చెప్పనగలోనే, మరి మాకు మాత్రం కుటుంబం లేదా, అయినా సరే నేను పిలిస్తే నువ్వెలా వచ్చు, నీ బుద్ధి ఏమని చెప్పనగలోనే, ఇలాంటి తప్పు మళ్ళీ జీవితంలో చేయనని చెప్పనగలోనే ఆయమ్మ ఏం చేస్తుందంటే చేయటం కాదు రా అసలు నువ్వే ఉండకూడదు అని చెప్పేసి గన్ను తీసుకుని ప్రైవేట్ పార్ట్ మీద కాల్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నువ్వు ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వర్కౌట్ అవదు, ఎందుకంటే పోలీసులు నమ్ముకుంటే మనకి న్యాయం జరగదు, మనకు కావాల్సిన న్యాయం మనమే సాధించుకోవాలని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీస్ దగ్గర గన్ను ఉంది కదా, ఆ గన్ను తీసుకుని చంపేసింది కదా, ఆ గన్ను తీసుకుని నా దగ్గర గన్ను ఉంది, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అని చెప్పేసి హీరోయిన్ ని రేప్ చేసిన వాడి ఇంటికి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత అందులో ఒక అతను ఉంటాడనమాట. అతను ఏంటంటే ఈ టైంలో వచ్చారంటే మనం సాయంత్రం పార్టీ చేసుకుందాం చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి వెటకారంగా మాట్లాడతాడు. దాంతో ఈ అమ్మాయి కోపం వచ్చేసి ఆ సైకో అమ్మాయి ఆడిని చంపేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నాకు బాగా ఆకలేస్తుందని చెప్పనగలోనే వాళ్ళిద్దరు కలిసి తింటూ ఉంటారు. అదే సమయంలో ఇంకో ఫ్రెండ్ వస్తాడనమాట. అతను రాగలోనే ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడని చెప్పి అనగలోనే తానేమంటాడంటే ఒక షెడ్ లో వర్క్ చేసుకుంటున్నాడని చెప్పేసి ఆ షెడ్ అడ్రస్ చెప్తారనమాట. ఆ తర్వాత వీడేంటంటే ముందుకు వస్తున్నప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ చచ్చిపోయి కనిపిస్తాడు. నా ఫ్రెండ్ని చంపేశారని చెప్పేసి గట్టిగా అరుస్తున్నప్పుడు మళ్ళీ ఆ సైకో అమ్మాయి వీడిని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ తినేసి హీరోయిన్ ఆ తర్వాత తన సైకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ హీరోయిన్ రేప్ చేసిన వాడి దగ్గరికి వెళ్తారనమాట. సో వెళ్ళి చూస్తే వాడేంటంటే షెడ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఒక రాడ్ తీసుకుని తన తల మీద గట్టిగా కొడుతుంది. ఆ తర్వాత వాడిని ఒక టేబుల్ మీద కట్టేస్తారనమాట. సో అతను ఏంటంటే నన్ను క్షమించండి, నన్ను వదిలేండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సైకో అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక మిషన్ తీసుకొచ్చి తన రెండు కాళ్ళు కట్ చేస్తుంది. సో కట్ చేసిన తర్వాత కాళ్ళు చేతులు మొత్తం తాళ్ళు ఇప్పేసి వదిలేస్తుంది అనమాట. సో దాంతో ఆడేం చేస్తారంటే పైకి లేచి వీళ్ళిద్దరిని తిట్టడం మొదలు పెడతాడు. సో దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని అక్కడే కాల్చి చంపేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ కి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ని కూడా చంపేద్దాం చెప్పేసి ఆలోచన వస్తుంది. దానికి హీరోయిన్ ఫ్రెండ్ సైకో అమ్మాయి కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర వీళ్ళిద్దరు వెయిట్ చేస్తుంటారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయటకు వచ్చి కారు ఎక్కుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కారు ఎక్కుతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఫ్రెండ్ కూడా వెనకాలెక్కి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తల పట్టుకుని గట్టిగా రోపేసి లాగేస్తుంది అనమాట. సో హీరోయిన్ ఏమంటుందంటే వీడిని ఇక్కడ చంపొద్దని చెప్పేసి పక్కన ఉన్న ఒక ఫారెస్ట్ తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లిన తర్వాత తన చేతులు కట్టేసి బయటపడేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ గన్ను తీసుకుని వస్తే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నాకు ఒక కుటుంబం ఉంది, అంతేకాకుండా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరు నాకు ఇష్టం, నన్ను నువ్వు చంపేస్తావు అని చెప్పి ఎమోషనల్ గా మాట్లాడంలోనే హీరోయిన్ గన్ను అక్కడ పడేసి పక్క వెళ్ళిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే పారిపోతాడు అనమాట. సో వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి సైకో అమ్మాయి, గన్ను తీసుకుని తనను కూడా కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళింట్లో వాళ్ళిద్దరు పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ సైకో అమ్మాయిని అడుగుతుంది, అసలు నువ్వు ఎందుకు ఇంత వైల్డ్ గా మారిపోయావు, ఏంటి నీ సంగతి అని చెప్పి అనగలోనే ఆ అమ్మాయి ఉంటుందంటే నా చిన్నప్పుడు నా జీవితం చాలా దుర్భరంగా ఉంది, అంతేకాకుండా నాకు నాన్న లేడు, అయినా సరే మా అమ్మాయి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చి తనతో ఉండమని చెప్పేవాడు, అంతేకాకుండా రోజుకొకళ్ళు వచ్చేవాళ్ళు, నా జీవితం దుర్భరం అయిపోయిందని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా జరుగుతున్న సంగతి మా అమ్మకు కూడా తెలుసని చెప్పి అనగలోనే హీరోయిన్ ఇంకా బాధపడి ఓదార్స్తుంది. అప్పుడే ఆ సైకో అమ్మాయి పెద్దగా నవ్వి అలాంటిది ఏమీ లేదు, నా చిన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ అమ్మాయిల్ని మోసం చేస్తూ తిరిగే అబ్బాయి అంటే నాకు చాలా చిరాకు, అంతేకాకుండా చూసిన వెంటనే లవ్ అని చెప్పేసి అమ్మాయి మీద చేసేవాళ్ళంటే ఇంకా చిరాకు, అందుకని అలాంటి మనుషుల్ని చంపేస్తానని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే మరుసటి రోజు కాలేజీకి వెళ్తుంది. సో ఆ కాలేజీలో ఏంటంటే హీరోయిన్ ఇష్టపడే ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. అతను ఏంటంటే హీరోయిన్ ని లవ్ చేస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం లవ్ చేయదు. కానీ హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి సరదాగా మనం బయట తిరుగుదాం చెప్పి పనుగలోనే అతని ఆనందానికి అవతలు ఉండవు అనమాట. సో ఆ రోజంతా హీరోయిన్ ఎక్కించుకుని బయట తిరుగుతూనే ఉంటారు, రెస్టారెంట్ కి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, రకరకాల ప్లేసులకి వెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటుంది. సో అతను కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ తో ఒక మాట చెప్తాడు, సాయంత్రం ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో డేనే డీజే, అంతేకాకుండా హాల్విన్ పార్టీ డిఫరెంట్ గా వస్తావా అని చెప్పి పనుగలోనే హీరోయిన్ కూడా తన మంచితనానికి వస్తానని చెప్తుంది. ఆ తర్వాత తనని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సో హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ సైకో ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, అసలు నేను వదిలిపెట్టిన అబ్బాయి ఎవరని చెప్పేసి రకరకాల క్వశ్చన్ చేస్తుంటే ఆ అబ్బాయి ఎవరో కాదు మా కాలేజ్ అబ్బాయి అని చెప్పి అనగలోనే ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తావు పద్దాకని చెప్పేసి హీరోయిన్ తన మీద కోపడుతుంది. కట్ చేస్తే ఫ్రెష్ అయిపోయి హాల్విన్ పార్టీకి వెళ్తుంది అనమాట. అక్కడ ఏంటంటే పార్టీ జరుగుతున్నప్పుడు అందరు ఎగురుతూ ఉంటారు. సో అక్కడ హీరోయిన్ ఇష్టపడే అబ్బాయి ఏంటంటే డీజే ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. సో అందరు ఏంటంటే బయట బాంబులు
గర్ల్స్ ఉన్నారని చెప్పేసి బయటకు వెళ్తారు. అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తుంది. అదే సమయంలో హీరోయిన్ ఇష్టపడే ఆ అబ్బాయి ఏంటంటే బయటకు వెళ్ళే సమయంలో సడన్ గా ఒక అమ్మాయి విచిత్రమైన డ్రెస్ చేసుకుని ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఒక కత్తి తీసుకుని వస్తుంది అనమాట. సో ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే ఆ అమ్మాయి జోక్ చేస్తుందని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక కత్తి తీసుకుని అమ్మాయితో ఆడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి సీరియస్ గా ఆ కత్తి తీసుకుని ఆ అబ్బాయిని చంపేస్తుంది. అంతేకాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బయటకు చూస్తే ఆ అబ్బాయి చచ్చిపోయి ఉంటాడు. దాంతో హీరోయిన్ ఎంతో బాధతో ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే ఆ అబ్బాయిని చంపిన కత్తి యాజ్ ఇట్ ఈస్ గా అతని ఇంట్లో ఉంటుంది అనమాట. అది చూసిన హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోయి ఆ అబ్బాయిని చంపింది ఎవరో కాదు తన ఫ్రెండ్ సైకో అమ్మాయిని తెలుస్తుంది అనమాట. తన ఫ్రెండ్ సైకో అమ్మాయి ఒక మూల నుంచి నడుచుకుంటూ నీ మంచి కోసమే అతన్ని చంపాను, అందరు అబ్బాయిలు ఒకేలాంటి వాళ్ళు, కేవలం అమ్మాయిని వాడుకుని చంపేస్తారని చెప్పి పనుగులోనే హీరోయిన్ కి కోపం వచ్చేసి ఆ కత్తి తీసుకుని తన పొట్ట చీల్చేస్తుంది. సో దాంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను బాగా చంపుతున్నావు, అంతేకాకుండా ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే నీ మంచి కోసమే తనను చంపానని చెప్పేసి ఆ అమ్మాయి కింద పడి చచ్చిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే ఒక పబ్ లో పనిచేస్తుంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి తన పని తాను చేసుకుని ఒక చోట మెట్ల మీద సిగరెట్ కలుస్తూ కూర్చుంటుంది అనమాట. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయిని హీరోయిన్ ఏమంటుందంటే నీ ఏడుపు కారణం ఒక అబ్బాయి కదా చెప్పి పనుగులోనే తన తలొప్పుతుంది, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటుంది. సో దాంతో మనకు అర్థమయ్యే విశేషం ఏంటంటే హీరోయిన్ సైకోలో మారిపోయింది, అది కూడా ఆడవాళ్ళని కాపాడే సైకో. సో ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో మీకు గనక ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్మీ నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.